అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. వివేకా కేసులో ఈ రోజే అందరి వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే అవినాష్ లాయర్ కి ఎంత సమయం ఇచ్చారో తమకు అంతే సమయం ఇవ్వాలని సునీతారెడ్డి తరపు లాయర్ న్యాయమూర్తికి తెలిపారు. సునీతారెడ్డి తరపు లాయర్ వాదనలపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు. లిమిట్స్ లో ఉండాలంటూ హైకోర్టు జడ్జి వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ మరింత సమాచారం అందిస్తారు. వెంకట్ చెప్పండి, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్. సునీతారెడ్డి అడిగింది సమయం, ఏదైతే అవినాష్ రెడ్డి లాయర్కి ఇచ్చిన సమయంతో సమానంగా మాకు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే జడ్జి అసహనం వ్యక్తం చేసినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్, మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఏం జరుగుతుంది? ఏ విధంగా జరుగుతుంది వాదనలు, ప్రతివాదనలు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి స్వామి. ఏదైతే హైకోర్టులో ఉదయం నుంచి కూడా సుమారు 5.5 గంటలకు పైగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించాడు. ఇప్పుడే అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు ముగిశాయి. ముగిసిన తర్వాత వెంటనే ఏదైతే సునీతారెడ్డి ఇంప్లీ కేసు ఇంప్లీడ్ అయిన సునీతారెడ్డి తరపు న్యాయవాది రవిచంద్ర వాదనలు వినిపిస్తున్నాడు. అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదు, అవినాష్ రెడ్డికి దీనిలో చాలా కీలక వ్యక్తి, ఇస్తే బయట సాక్షులను కూడా ప్రభావితం చేస్తాడు, ఈ కేసు కీలక దశలో ఉంది కాబట్టి, తన తండ్రి హత్య కేసులో ఇతను చాలా కీలక వ్యక్తి కాబట్టి ఇతని బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి రవిచంద్ర వాదిస్తున్నాడు. ఏదైతే ఉదయం నుంచి కూడా మనం చూస్తే 5.5 గంటలు వాదించారు అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులు. వాదిస్తున్న క్రమంలో అనేక విషయాలను అదుపులోకి తెచ్చారు. ఇంకా గతంలో హత్య జరిగిన రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన తీరు, దర్యాప్తు తీరు కావచ్చు, తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టైల్ మొత్తాన్ని కూడా వాళ్ళు వివరించడం జరిగింది. అయితే దీంట్లో చాలా విషయాలు కూడా వాళ్ళు ప్రస్తావించారు. ఎందుకంటే జడ్జి మొదటిసారి న్యాయమూర్తి ముందు వాదనలు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ కేసులో మొత్తం మొదటి నుంచి కూడా దర్యాప్తు ఇలా జరిగింది, సిబిఐ విచారణ తీరు ఎలా ఉంది, తర్వాత సంఘటన స్థలంలో అసలు ఏం జరిగింది అన్న విషయాలు, ప్రతి ఒక్క విషయాన్ని కూడా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది వివరించడం జరిగింది. అయితే మొత్తం వాదనలు విన్న తర్వాత ఇంకా వాళ్ళు పూర్తయినాయని చెప్పిన తర్వాత ఇప్పుడు సునీత తరపు న్యాయవాది రవిచంద్ వాదనలు వినిపిస్తున్నాడు. అయితే ఈ కేసులో ప్రధానంగా సునీతారెడ్డి చేస్తున్నది ఆరోపణలు, అంటే ఆమె చేస్తున్న అవినాష్ రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదు, అవినాష్ రెడ్డికి బెయిల్ ఇస్తే ఈ కేసులో దర్యాప్తు మొత్తం ఇప్పటికీ ప్రభావితం చేస్తున్నాడు, గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ ప్రభావితం చేస్తున్నాడని చెప్పేసి గతంలో సుప్రీం కోర్టుకు వెళ్తేనే అక్కడ కోర్టు ఆదేశాలతో ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు, తెలంగాణ సిబిఐ కార్యాలయానికి మార్చడం జరిగింది. అయితే ఇక్కడ మార్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా అదే పద్ధతిలో బెదిరింపులకు పాల్పడుతున్నాడు, సాక్ష్యాలను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, బయట ఉంటే దర్యాప్తు సజావుగా సాగదని చెప్పేసి ఆమె తరపున హరిచంద్ వాదించడం జరుగుతుంది. అయితే ఈ ఇద్దరి వాదనలు పూర్తయిన తర్వాత చివరిగా సిబిఐ అధికారులు వారి వాదనలు చూపించనున్నారు. అయితే సిబిఐ వాదనలు ఈ రోజు కొనసాగుతాయా లేకపోతే రేపటికి ఏమైనా పోస్టింగ్ అవుతాయా అన్న దాని మీద ఇంకా ఫోకస్ రాలేదు. అయితే సిబిఐ తరపు పీపీ ఈ రోజు ఢిల్లీ ఫ్లైట్ ఉందని, ఒకవేళ ఈ రోజు వాదనలు వింటా అంటే ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటాను, లేదంటే రేపటికి పోస్టింగ్ వేస్తే ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే జడ్జి ఇక్కడ మొత్తం ఈ రోజు ఈ కేసులో ఈ ముగ్గురు వాదనలు కూడా ఈ రోజు ఎట్టి పరిస్థితి అంత ఆలస్యమైనా కూడా వాదనలు వింటారని చెప్పడం చోటి మొత్తం అయితే ఇప్పుడు సునీతారెడ్డి తరపు న్యాయవాది రవిచంద్ర వాదనలు వినిపిస్తున్నాడు. ఈ వాదనలు పూర్తయిన తర్వాత సిబిఐ తరపు పీపీ ఈ కేసులో అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా అతనికి బెయిల్ ఇవ్వద్దు, ముందస్తు బెయిల్ ఇవ్వద్దు, ముందస్తు బెయిల్ ఇస్తే ఈ కేసులో ఇప్పటికీ చెప్తున్న సాక్షులు కావచ్చు, బయట కొంతమందిని ఇంట్లో తీసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళ తీరుపై కూడా చాలా ప్రభావితం చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో మీడియాను బెదిరించడం, తర్వాత దర్యాప్తు అధికారులను ప్రభావితం చేయటము, తర్వాత ఈ కేసులో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవే విచారణకు కానీ సాక్షులు రావాలంటే కూడా ఒక ఇంత ప్రాణాలకు గురవుతున్నారు కాబట్టి అవినాష్ రెడ్డిని పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకుని విచారిస్తేనే ఈ కేసులో కాకుండా కుటుంబాన్ని బయటకు తీయాల్సి ఉందని చెప్పేసి కూడా సిబిఐ తరపు పీపీ వాదించారు. అయితే ఈ రోజు రాత్రి 7-8 గంటల వరకు కూడా ఈ మొత్తం వాదనలు కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ వాదనలు పూర్తయితే ఈ దీనిపై జడ్జి ఈ రోజు తీర్పు ఇస్తాడా లేకపోతే మరొక రోజు వాయిదా వేస్తాడా అన్నది అయితే మనం వేచి చూడాలి స్వామి. రైట్ రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.